యాసంగి వరి పంట కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగజేస్తున్నాయని సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 12న కేంద్ర ప్రభుత్వం విధానాలపై నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. వచ్చిందనో కాలంగా లేదనో నీళ్లు లేవనో కరెంట్ లేదనో లేకపోతే వేసిన గింజలు భూమిలో నుంచి బయటకు రాలేదనో ఎప్పుడు భూమిని ఎదుర్కోలేదు వ్యవసాయాన్ని ఎదుర్కోలేదు జీవితం ఉన్నంత వరకు భూమిని నమ్ముకున్న భూపుత్రులందరూ కూడా ఈ రోజు వ్యవసాయ ఆధారితంగా జీవనం కొనసాగిస్తున్న క్రమంలో వ్యవసాయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలనే తలంపుతోనే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ప్రయత్నాల్లో ఈ రోజు ఎంతో గతం కంటే మెరుగైన వ్యవసాయం జరుగుతూ ఉంది. అదనంగా మనం వ్యవసాయ క్షేత్రాలుగా మార్చుకున్నాం. బీడు భూములనే ఈ రోజు ప్రాంతంలో వేసే వరి ధాన్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఉండకూడదు అని చెప్పేసి మీ అందరికి నేను ఆలోచిస్తాను సభ. ఎందుకంటే ఎప్పుడో నాగార్జున సాగర్ మొదలైనప్పటి నుంచి అలవాటు పడ్డ ఈ ప్రాంత రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా భవిష్యత్తులో కూడా అన్ని రకాల వరికే అనుకూలమైన పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటూ అన్ని రకాలుగా తయారు చేసుకున్న ఈ భూముల్ని ఇప్పటికిప్పుడు మార్చడం సాధ్యపడదు కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు అవకాశం ఉన్నంత వరకు లాభదాయకంగా ఉంటే రైతులు స్వతంత్రంగా స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని వేసుకోగలిగితే రేపటి ఆదాయం కోసం ఒక ఆలోచన చేస్తే అది మంచిదే.